ఏటేటా పెరుగుతున్న వాహనాలతో హైదరాబాద్ పొల్యూషన్తో నిండిపోతోంది. కాలం చెల్లిన వాహనాలు, నాసిరకం ఇంధనంతో గాలిలో పొల్యూషన్ స్థాయి పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదకర పరిస్థితులు రావడం ఖాయమంటున్నారు పర్యావరణవేత్తలు. పొల్యూషన్ స్థాయిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను పొల్యూషన్ కప్పేస్తోంది. వాహనాల ద్వారా వచ్చే పొగ జనాన్ని ఊపిరి తీసుకునివ్వటం లేదు. కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై నడపడంతో కాలుష్య తీవ్రత మరింతగా పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంధన కల్తీతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు. పొల్యూషన్కు టూ స్ట్రోక్ వెహికల్స్ ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇందులో వాడే 2T ఆయిల్ కల్తీ అవుతుండటంతో ఎక్కువ పొల్యూషన్ నమోదవుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ రకం వాహనాల్లో ఎక్కువగా ఆటోలతో పాటు టూ వీలర్లు కూడా ఉన్నాయి. క్వాలిటీ డిఫరెన్స్ ఆతా రేట్ కా ప్రైస్ బి అలగ్ ఆతా టూ వీలర్ జిస్కే పాస్ టూ స్టోక్ హై యమహా కా ఆర్ఎక్స్ ఆర్ సుజుకీ షోగిలిన్ బోల్ కే హై షోగన్ హై వో లోగ్ జో హై క్యాస్ట్రోల్ కా యూజ్ కర్తే అభి లేటెస్ట్ జో భీ ఆటో వాలే పూరా బ్రాండ్ యూజ్ కర్ సిఎన్జీ జిస్తా భీ హై బ్రాండ్ యూజ్ కర్ రే జైసా కైనెటిక్ హై మ్యాక్ 2T హై సర్వో 2T హై వో యూజ్ కర్. గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ తర్వాతి ప్లేస్ హైదరాబాదే. ఇక్కడ 63.51 టన్నుల వరకు నైట్రోజన్ ఆక్సైడ్ గాల్లో కలుస్తున్నట్లు పీసీబీ లెక్కలు చెబుతున్నాయి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్న ఏరియాల్లో ప్రజలకు రోగ నిరోధక శక్తి తగ్గి ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ వ్యాధులొచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. గ్రేటర్ పరిధిలో దాదాపు 150,000 ఆటోలు తిరుగుతున్నాయి. ఇందులో 80% వరకు ఆటోలు టూ స్ట్రోక్ ఇంజన్తో నడిచేవే ఉన్నాయి. ఇవి నడవాలంటే పెట్రోల్, డీజిల్, సిఎన్జీతో పాటు 2T ఆయిల్ తప్పనిసరి. అయితే నాణ్యమైన 2T ఆయిల్ ధరలు కాస్త ఎక్కువగా ఉండటంతో తక్కువ ధర ఉన్న నాసిరకం ఆయిల్ వాడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆటో డ్రైవర్లు. దీంతో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది. దీన్ని తగ్గించాలంటే సిటీలో 4-స్ట్రోక్ వాహనాలకే పర్మిషన్ ఉండాలంటున్నారు స్థానికులు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో తిరుగుతున్న ఆటోలు మొత్తం కూడా టూ స్ట్రోక్ ఆటోలే కాబట్టి వాటికి ఆయిల్ నకిలీ ఆయిల్ వేయాల్సి వస్తుంది. అదే ఒరిజినల్ ఆయిల్ వేస్తే మీకు అంత పొల్యూషన్ రాదు. హైదరాబాద్లో ఎంతో పొల్యూషన్కి గురవుతుంది. దానివల్ల 4-స్ట్రోక్ అయితేనే మంచి ఇదిగా పొల్యూషన్ ప్రాబ్లం ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అనారోగ్యాల పాలవుతున్నారు కాబట్టి అధికారులకు మేము విన్నవించుకునేది ఏంటంటే 4-స్ట్రోక్ ఆటోలనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇతర ప్రాంతాల నుంచి 2-స్ట్రోక్ ఆటోలు వస్తున్నాయంటున్నారు ఆటో డ్రైవర్లు. వీటిని అరికడితే సగం వరకు పొల్యూషన్ను కట్టడి చేయొచ్చంటున్నారు.